तेलंगाना स्टेट लेजिस्लेटिव काउंसिल के डिप्टी चेयरमैन डॉक्टर बंडा प्रकाश ने कहा है कि ये सिविल सोसाइटी की जिम्मेदारी है कि वो उन लोगों के पीछे हटाए जो हिंदुस्तान को जात पात के नाम पर तकसीम करना चाहते हैं। डिप्टी चेयरमैन बंडा प्रकाश ने खानसास काउंसिल के दफ्तर में जलूरू गौरी शंकर के जरिए तरमीम शुदा मणिपुर वानतालो नामी किताब का इजरा किया। इस मौके पर उन्होंने सवाल किया कि मरकजी हुकूमत जो 140 करोड़ लोगों को मुर्गी की तरह अपने परों के नीचे छुपा रही है, मणिपुर में गैर इंसानी तशद्दुद का क्या जवाब देगी। उन्होंने मुख्तलिफ नस्लों को इकट्ठा करने के वफाक जज्बे के तई मरकज के रवैये के खिलाफ एहतजाज किया। मंडल वाले पुस्तक आविष्क चला गोप कार्यक्रम का भावस्ना समकालीन सामज में मणिपूर अंशमने देशा गुर्तवे अंश मुख्य जात समस्या मल्ल स्वतंत्र तरह मरुखसारी एजेंडा तस्कोच अंश मणिपूर अंशमने अड़े गिरीजन तेगर मध्य उ वैरुध्या मरी परिष्कारించాల్సి దానిమీద మంటలు పెట్టే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశంలో అసంతృప్త కాలుని ఇంకా ప్రజ్వలింపజేస్తున్న చేస్తున్న అంశాన్ని కూడా మనందరం గమనిస్తున్నాం. అనేక రోజులుగా దేశంలో ఏ వార్తాపత్రిక తీసినా మణిపూర్ అంశమే ప్రధానంగా కనిపిస్తున్నారు. కనీసం పార్లమెంట్లో కూడా చర్చకు నోచుకోలేకుండా పోయింది ఇటువంటి గొప్ప అంశం. పార్లమెంట్లో మణిపూర్ అంశం మీద చేద్దామన్నప్పుడు ప్రధానమంత్రి దాని మీద మాట్లాడకుండా పార్లమెంట్ సమావేశాల్లో హాజరు కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి అది నిదర్శనంగా కనపడుతున్నది. ముఖ్యంగా ఈ భారతదేశంలో విభిన్న జాతులు విభిన్న మతాలు మరి దేశవ్యాప్తంగా ఉన్న కులాల మధ్య సయోధ్యని సమన్వయాన్ని సాధించాల్సిన కేంద్రం మరి జాతుల మధ్య మంటల్ని మతాల మధ్య మంటల్ని పెట్టి ఆ మంటల్లో అధికారాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ నిరసించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుల మీద ఉందనే మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఈ దేశంలో అన్ని సంస్కృతులు అన్ని జాతులు అన్ని మతాలు స్వేచ్ఛగా సంపూర్ణంగా తమ రాజకీయ ప్రస్థాన్ని కానీ వారి సాంఘిక జీవనాన్ని కానీ మరి ఆర్థిక జీవనాన్ని కొనసాగించే సమానత్వాన్ని రాజ్యాంగం ప్రసాదించింది. దాన్ని కాలరాశి ఇస్తూ ఈ మధ్య కాలంలో అనేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడాన్ని మరి వ్యాసంలో నిరసిస్తూ రాయడం జరిగింది. దీన్ని గొప్ప ప్రయత్నంగా నేను చెప్తున్నాను. జాతిని మెలుకొల్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ వ్యాసాల సంకలనాన్ని బయటకు తీసుకొచ్చిన మిత్రుని హృదయపూర్వకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు మన దగ్గర చైతన్యం చేయడానికి సమాజాన్ని చైతన్యవంతమైన దిశగా నడపడానికి ప్రధానంగా యువతని మరి సరైన మార్గంలో నడపడానికి మరి మన సాహిత్యాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.